Our daily bread. ఈ రోజు దేవుని వాక్ సామెతలు 18వ అధ్యాయము 10వ వచనము చూద్దాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి వచనం ఇక్కడ మనతో ఈరోజు మాట్లాడుతోంది దేవుని వాక్యము. అందుకే ప్రతిరోజు ధ్యానించడము కానీ ప్రతిరోజు వాక్యం వినడం కానీ మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఆ వాక్యములో ఉన్న ఆ ఆశీర్వాదం కావచ్చు, అందులో ఉన్న ఆ మధురమైన మాటల అర్థమును కావచ్చు మనము అనుభవించగలుగుతాం. వాక్యం అంటోంది చూడండి, యెహోవా నామము బలమైన దుర్గం అంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన నామం అంట బలమైన దుర్గం. ఆయన నామమును ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఆయన నామము తప్పక మేలు చేస్తుంట. ఆయన నామమున ప్రార్థన చేసిన తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆయన నామమున ఆశ్రయించినారు, ఆయన నామమున ప్రార్థించినారు రక్షింపబడుతున్నారని వాక్యం సెలవిస్తుంది. అందుకే అంట నువ్వు ఆయన నామమును ఆశ్రయించడం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిని వెతకడం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిని కనిపెట్టడం నేర్చుకోవాలంట. ఆయన నామం బలమైన దుర్గము, నీతివంతుడు అందులోనికి పరిగెత్తంట. చూడండి నీకెప్పుడు ఆటంకం వచ్చినా ఎప్పుడైనా కానీ నువ్వు దేవుని సన్నిధికి పరిగెత్తాలంట. హల్లెలూయా. అందులో అంట నెమ్మదిని అనుభవిస్తావంట, నువ్వు క్షేమమును అనుభవిస్తావంట, నువ్వు సమాధానమును అనుభవిస్తావంట. అందుకే కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది నీకు ఎక్కడ సమయము గడిపినా నీకు నెమ్మది అనేది ఉండదు. దేవుని సన్నిధిలో గడిపించుడు నీకు ఎంతో నెమ్మది అంట, ఎంతో సమాధానం. దావీదు రాజు అంటున్నాడు కీర్తనలు ఇదిగో 23వ అధ్యాయం చివరి వచనములు చూడు, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములైన వెంట వస్తాయి, నేను చిరకాలం యెహోవా మందిరంలో నివాసము చేస్తాను. హల్లెలూయా. దేవుడు ఆయన నామాన్ని నీకు తెలియచేస్తూ ఆయన అంటున్నాడు, ఇదిగో నీకు ఆపద వచ్చిందా, నీకు కలవరం వచ్చిందా, నీకు ఇరుకు వచ్చిందా, శ్రమ వచ్చిందా, నువ్వు ఆయన నామ వైపు పరిగెత్తు. పోదంటే కొన్నిసార్లు ఆయన నామానికి దూరంగా పరిగెత్తారా చేస్తుంది, కానీ నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఆయన నామానికి సమీపముగా పరిగెత్తడం నేర్చుకోవాలి. ప్రతిసారి నీ నోటి వెంబడి ఆయన నామము రావాలి. హల్లెలూయా, ఎంత బలంగా ఉంటుందని యు కన్ఫెస్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇలా ప్రార్థన చేస్తూ ఇలా ధైర్యముగా మాట్లాడుతుంటావు, యేసు నామమునని హల్లెలూయా, ప్రతి సమస్య లోబడతాను, ప్రతి ఆటంకము లోబడతాను, ప్రతి వ్యతిరేకమైన ఆలోచన లోబడుతుంది, ప్రతి సమస్య లోబడుతుంది, ప్రతి బలహీనత లోబడుతుంది, ప్రతి చింత ప్రతి దుఃఖము లోబడుతుంది. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన మార్గం తెరుస్తారంట దేవుడు, ఆశ్చర్యకరముగా మార్గాలు తెరుస్తారంట. ఆశ్చర్యపోతావు, ప్రభువా ఎంత ఆశ్చర్యకరంగా చేసావయ్యా, కలవరపడ్డాను కానీ నువ్వు ఆశ్చర్యం చేసావు దేవాను అనుకుంటావు. నేను ప్రభా నేను భయపడ్డాను ప్రభా, కానీ నువ్వు అద్భుతం చేసావు ప్రభా. నీ నామం ఎంత ఆశ్రయ దుర్గము ప్రభా, నువ్వు అంటావు అప్పుడు అప్పా నీ దగ్గరికి వస్తే అప్పా ఎంత నెమ్మది ఇస్తావయ్యా. నా ప్రార్థన వినే దేవుడో నీవు ప్రభా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చువాడో నీవు తండ్రి అన్న అంటావు. ఈరోజు దేవుడు నీ తట్టు చూస్తూ అంటున్నాడు, ఇదిగో కుమారుడ నువ్వు ప్రయాసపడి భారం మోయించునవ్వచ్చు, కానీ ఆయన సన్నిధి వెదుక, నీ పాదములు ఆయన సన్నిధి వైపు అడుగులు వేయాలి. అందుకే కొన్నిసార్లు నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి, నీ గదిలోకి వెళ్ళి ఆయన నామమును ఆశ్రయించు, నీ గదిలోకి వెళ్ళి ఆయన నామమున ప్రార్థన చేయి, నీ గదిలోకి వెళ్ళి ఆయన తట్టు చూడు. ఆయన నామము, హల్లెలూయా, మళ్ళీ చెప్తున్నాను, బలమైన దుర్గం. నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడతంట ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నువ్వు కదల్చబడకుండా ఆయన నేను గట్టిగా పట్టుకుంటాడు. ఆ బలమైన దుర్గం అయిన ఆయన నామం నీకు ఇవ్వబడింది ఈరోజు, నీ నోట ఉన్నది ఆయన నామం. ఇక్కడ ఈరోజు ఈ సమయంలో ఆయన నామము నీలోట ఉన్నది, నీలో ఉన్నది, నీకు ఇవ్వబడింది. కానీ నువ్వు ఆ నామంని పట్టుకొని నువ్వు మౌనముగా ఉండడానికి వీలేదు. ఆయన నామమును ఉచ్చరించు, ఆయన నామమును శాసించు, ఆయన నామముకున్న అధికారాన్ని ఆ విలువని అర్థము చేసుకో. అప్పుడు ఆ నామమున ప్రతిదీ నీకు లోబడ్డం నువ్వు చూస్తావు, ప్రతి సమస్య నీకు లోబడ్డం నువ్వు చూస్తావు. ఆదాము అవ్వకుండా దేవుడు ఏదైనా తోటకి మీద వారికి అధికారం ఇచ్చి ఆ తోటని ఏళ్ళమని చెప్పాడు. ఆ తోట ఇప్పుడు యజమానులు వారు. ఈరోజు ఈ భూమి మీద నువ్వు ఉన్నావు కావచ్చు,
కానీ ఆయన నామము నీకు ఇవ్వబడింది. ఏ భూమి మీద పని చేసే ప్రతి శ్రమకి ఆయన నామము తప్పకుండా లోబడుతుంది. వాక్యం అంటోంది ఆయన నామమున సమస్తమును లోపడతాయి, ఆయన నామమున సమస్తమును వంగుతాయి. హల్లెలూయా, ఎంత ఆశ్చర్యం! ఆయన నామమున సమస్తమును నీకు అనుగ్రహించబడతాయి. ఆయన నామమును ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఆయన నామమున కొండను ఎత్తపడి సముద్రంలో పడమంటే ఆయన నామమున కొండ ఎత్తపడి సముద్రంలో పడుతుంది. ఆయన నామమునో నువ్వు క్షేమమును చూడగలుగుతావు. ఆయన నామమున నువ్వు సమాధానాన్ని అనుభవించగలుగుతావు. ఆయన నామమున నీకు నెమ్మది వస్తుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఆయన నామమును నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన నామమును మనకిచ్చాడు. ఆయన నామమును ఆశ్రయించాలి అని అంటుంది వాక్యం. ఆయన తట్టు తిరగాలి, ఆయన వైపు చూడాలి, ఆయన నామమును ప్రార్థన చేయాలి. నువ్వు ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యములు చూడబోతున్నావు ఈరోజు. ప్రార్థిత. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవ, సజీవుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడ, జీవము గల మా తండ్రి, మాట్లాడే దేవ, నీకు వందనములు తెలియజేస్తాను. నీ నామమున ప్రార్థిస్తున్నాను. అవును ప్రభు, నిన్ను ఆశ్రయించు వారు ధన్యులు అని అంటున్నాను. నీ నామమును ఆశ్రయించినప్పుడు, నీతివంతుడు నీ నామములోనికి పరిగెత్తినప్పుడు అందులో సురక్షితముగా ఉంటానంటున్నాను. నీ నామం బలమైన దుర్గము. నీ కృపను చూపుతున్నందుకు వందనాలు. నీ కనికరము చూపు ప్రతి ఒక్కరికి. నీ క్షేమము, నెమ్మది, ఆరోగ్యమును, సమాధానము ఇస్తున్నందుకు వందనములు తెలియజేస్తాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తాం. నజరేయుడు జీవం కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.